స్వామి వారిని అమ్మవారిని రెండో విఘ్నేశ్వర పూజా కార్యక్రమంతో ప్రారంభం కానున్నది. Thank you.
ولكن يجب ان يكون هناك
يا
دَيْبِهِمْ وَاتَ مُتْيَاسَمْ شِوَامَدَسْتَانْ كُشْتَانْ Say the greatest
أنا دبلي జయ దుర్గా జయ నమః సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్య స్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శివకామ సుందరి సమేత నటరాజస్వామి వారి ఆలయంలో ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఆర్ద్ర నక్షత్రం రోజున ఆర్ద్రోత్సవ కళ్యాణోత్సవం అనాది నుంచి కూడాను చాలా విశేషంగా జరుగుతున్నది ఇవాల్టి నుంచి త్రయాన్నికంగా మూడు రోజుల పాటు చతుర్దశి పూర్ణిమ పాడ్యమి మూడు రోజుల పాటు ఆర్ద్రోత్సవ కళ్యాణం జరుగుతుంది ఈరోజు మంగళాస్నానములు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము మంగళాస్నానములు ఆచరించి అమ్మవారులని స్వామివారులని వధూవరులుగా అలంకరించడం జరిగింది ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి అంకురారోపణ మంటపారాధన కలశస్థాపన అగ్నిప్రతిష్టాపన నిత్య ఔపాసనాది కార్యక్రమాలు వైదిక తంత్రం అంతా కూడాను జరిపించడం జరుగుతుంది రేపు ఉదయము కూడాను నిత్య ఉపాసనాది మూలమంత్ర హవనములు అవి జరుగుతాయి సాయంత్రం 8 గంటలకి ఆర్ద్రోత్సవ కళ్యాణోత్సవం జరుగుతుంది అనంతరం స్వామివారికి అన్నాభిషేకము పంచామృత అభిషేకం అవి జరుగుతాయి శనివారం నాడు 10:30 గంటలకు పూర్ణాహుతితో ఈ ఆర్ద్రోత్సవ కార్యక్రమం సమాప్తి అవుతుంది సాయంత్రం 5 గంటలకి స్వామివారులను శివకామ సుందరి సమేత నటరాజ స్వామివారులను నగరోత్సవానికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అన్నీ కూడాను ఈ ధనుర్మాసంలో శివకేశవాది మాసమైనటువంటి ఈ మాసంలో కనుక చూసి తరిస్తే సకల సౌభాగ్యములు కలుగుతాయి చక్కని ఆరోగ్యం కలిగి రాష్ట్రం దేశం అంతా కూడాను సస్యశ్యామలంగా వృద్ధి చెందుతుంది జై దుర్గా భవాని జై జై భవాని ఆధ్యాత్మిక సాంస్కృతిక ఛానల్ HD TV సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ HD TV